ఉండి టీడీపీలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అయినట్టుగా ఉంది పరిస్థితి. శివరామరాజును కలిసేందుకు ఎమ్మెల్యే రామరాజు వెళ్లారు. రామరాజుతో మాట్లాడేందుకు శివరామరాజు నిరాకరించారు. సపోర్ట్ చేసేది లేదని తేల్చి చెప్పారు శివరామరాజు. శివరామరాజు నిర్ణయంతో వెనుదిరిగారు ఎమ్మెల్యే రామరాజు. ఉండి టీడీపీ రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఒకరు ఎమ్మెల్యే రామరాజు, మరొకరు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. వారిలో ఎమ్మెల్యే రామరాజుకు అధిష్టానం ఉండి టీడీపీ సీట్ని కేటాయించింది. దీంతో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఆగ్రహించారు, బాధపడ్డారు. ఇవాళ భీమవరంలోని శివరామరాజు ఆఫీస్కి ఎమ్మెల్యే రామరాజు వచ్చి మద్దతు కోరగా ఆయన నిరాకరించారు. సపోర్ట్ చేసేది లేదంటూ శివరామరాజు తేల్చి చెప్పడంతో ఎమ్మెల్యే రామరాజు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఇన్నాళ్లు అవమానించిన వ్యక్తితో ఎలా కలిసి పనిచేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. అతను ఈ 2 సంవత్సరాల నుంచి నన్ను దారుణంగా అవమానపరిచి నా పేరు ఉచ్చరించి వాళ్ళని, నన్ను కలిసిన వాళ్ళందరినీ కూడా బెదిరించి ఆదరించి నన్ను పూర్తిగా డిలీట్ చేసే ప్రయత్నం చేసిన వ్యక్తికి ఈరోజు నా మద్దతు కావాలని చెప్పి కోరి రావటం అన్నది అది సరైన పద్ధతి కాదు. ఇదంతా జనాలు మభ్య పెట్టడానికి చేస్తున్నాను. అతను పూర్తిగా డబ్బు అహంకారంతో ఇది ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. అతనికి నేను మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. ఉండి నియోజకవర్గంలో ప్రజల అభిష్టం మేరకు నేను నడుచుకుంటాను, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటాను. మూడేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఈ మధ్యకాలంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టారు. గత ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేసినంత మాత్రాన తాను సిట్టింగ్ కాకుండా పోనని, ఉండి ప్రజల ఆశీర్వాదంతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేది తానేనంటున్నారు శివరామరాజు. అయితే తమ మధ్య విభేదాలేం లేవని, తామెప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదన్నారు ఎమ్మెల్యే రామరాజు. వ్యక్తిగత అభిప్రాయాలు లేవు, కుటుంబ సభ్యులమే అందరం కూడా. కావాలని వ్యక్తిగత అభిప్రాయాలు మనం చేసుకుంటాం అనేది వేరే ఇష్యూ. నేను పూర్తిగా ఈరోజు వరకు గౌరవం ఇవ్వలేదంటారు. మేము ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చూడండి, ఏ ప్రోగ్రాంలో అయినా ఆయన ఎక్కడ మేము ఇబ్బంది పెట్టాం. ప్రతి విషయంలో కూడా ఎక్కడా లేదు కదా, ఏ రోజు ఎప్పుడు కూడా. ఆయన పార్టీ కార్యక్రమాలు, ఒకే పార్టీకి 2 కార్యక్రమాలు చేస్తే అది కరెక్ట్ కాదనేది మాట్లాడతాం మేము జనరల్గా. కానీ వేరే ఫంక్షన్స్ కానీ మంచి చెడు అన్నింటిలో ఎక్కడా కూడా అన్నీ భాగస్వాముల కిందే ఉన్నాం. కానీ ఎక్కడ వేరే ఎక్కడ ఇబ్బంది లేదని నేను అనుకుంటున్నా. ప్రతీది కూడా ఆయన ఏది మాట్లాడినా ఆయన విజ్ఞతకే వదులుతాను నేను.